నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం. రష్యా అధ్యక్షుడు పుతిన్ కుమార్తెకు కోవిడ్ టీకా. టీకా తయారీని ధృవీకరించిన రష్యా అధ్యక్షుడు. కరోనా వైరస్ పై రష్యా తొలి వ్యాక్సిన్ ను విడుదల చేసింది. ఈ మేరకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటన చేశారు. తన కుమార్తె టీకా వేయించుకున్నట్టు వెల్లడించారు. దీంతో కరోనా వ్యాక్సిన్ రిజిస్టర్ చేసిన తొలి దేశంగా రష్యా అవతరించింది. టీకా ద్వారా రోగ నిరోధక శక్తి పెరిగి వైరస్ నియంత్రణలోకి వస్తుందని తెలిపారు పుతిన్. తొలుత వైద్య సిబ్బంది ఉపాధ్యాయులకు ఈ టీకా ఇవ్వనున్నట్టు తెలిపారు. కరోనా వైరస్ పై టీకా అభివృద్ధి చేసిన తొలి దేశంగా రష్యా నిలిచింది. తొలిసారి ఆమెపై టీకాను ప్రయోగించాక శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీలకు చేరింది. తర్వాతి రోజు 37 డిగ్రీల సెల్సియస్కు తగ్గింది. రెండో టీకా ద్వారా కూడా ఆమె శరీర ఉష్ణోగ్రత పెరిగి తర్వాత తగ్గింది. ఆమె ఆరోగ్యం బాగుంది. ఆమె శరీరంలో సమృద్ధిగా యాంటీబాడీలు తయారయ్యాయి. రెండు చోట్ల టీకాల తయారీ, రష్యా అభివృద్ధి చేసిన టీకాలను రెండు చోట్ల తయారు చేయనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి మిఖాయిల్ మురాస్కో వెల్లడించారు. ది గమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బిన్నోఫార్మా అనే కంపెనీలో తయారు చేయనున్నారని పేర్కొన్నారు. విదేశాల్లో టీకా తయారీ అంశాన్ని ది రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ చూసుకుంటుందన్నారు. గమాలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన ఈ టీకాలో రెండు వేర్వేరుగా ఇంజెక్ట్ చేసే పదార్థాలు ఉన్నాయి. ఈ రెండు కలిసి శరీరంలో రోగ నిరోధక శక్తిని తయారు చేస్తాయి. ఇప్పటికే పలు వ్యాక్సిన్ ప్రయోగాలు వివిధ దశల్లో ఉండగా రష్యా మాత్రం ఒక అడుగు ముందుకేసింది. ఈ వారం వాటిని సామాన్య ప్రజలకు ఇచ్చేందుకు సిద్ధమైంది. జూన్ 18న ఈ టీకాలపై తొలి ప్రయోగాలు మొదలయ్యాయి. మొత్తం 38 వాలంటీర్లపై దీనిని ప్రయోగించారు. వీరందరిలో ఇమ్యూనిటీ పెరిగింది. తొలి బృందాన్ని జూలై 15న డిశ్చార్జ్ చేశారు. రెండో బృందం జూలై 20న డిశ్చార్జ్ అయింది. మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి.